ఇస్తారు, అది ఇస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రజల కోసం ఈ నియోజకవర్గం కోసం ఈ ఆస్తులు కూడా అమ్ముకున్నారు, ఆ సంగతి చాలామందికి తెలుసు. ఈ నేపథ్యంలో ఇంత పలుకుబడి ఉన్న బొమ్మసాని సుబ్బారావు టీడీపీ నుంచి సరైన ఆదరణ లేకపోతే లేని సందర్భంలో, లేకపోతే మీరు నిరుత్సాహానికి గురైన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానాలు ఏమి రాలేదా? ఇదే మైలవరం నియోజకవర్గం మీకు అప్పచెప్తామని, పెద్ద పోస్టులు ఇస్తామని కానీ. నాకు అసలు ఇంతవరకు ఆ రెండో ఆలోచన రాలే. అసలు నాకు చంద్రబాబు నాయుడు గారు 100కి 100 పాళ్ళు నా వరకు న్యాయం చేస్తారనే నేను పూర్తిగా అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ఆలోచన విధానం చాలా కష్టంలో నుంచి గ్రౌండ్ మొత్తం పూర్తిగా తెలిసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అతని ఆలోచన ప్రకారం నాలాంటి వ్యక్తుల్ని ఆదరిస్తాడు అని ఉంది. కాకపోతే ఇవాళ రాజకీయాల్లో ప్రతిదీ ఆర్థిక పరమైనటువంటి సమస్యని ముడిపెట్టి చూస్తున్నారు. మరి ఈ ప్రాంతంలో రాజకీయాల్లో నాకంటే గొప్పగా అన్ని రంగాల్లోనూ పనిచేసేవాడు ఎవడో లేడు. వాళ్ళు ఏదో ఎన్నికల రోజు ఒకరోజు ఏదో ఏదో చిల్లర ఏదో ఖర్చు పెడతారేమో. మేము మరి మాకు ఉన్నటువంటి అన్నీ కూడా చాలా ఖర్చు చేసి మేము పేద ప్రజలకు చాలా చేసాం. ఎన్నికల రోజు ఒక్కరోజే కాదు, ప్రజల సమస్య ప్రతి బాధ్యత ఇచ్చిన తర్వాత పోటీ చేసిన తర్వాత గెలిచినా ఓడిపోయినా 5 సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి. గెలిచినాడికి 70,000 ఓట్లు వస్తే ఓడిపోయినాడికి 68,000 ఓట్లు రావచ్చు. అతనికే రెస్పాన్సిబిలిటీ ఉండట్టే డెమోక్రసీలో. ఆ బాధ్యతలు తగ్గినాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఓడిపోగానే నాకేం బాధ్యత లేదు. మరి అతని కోసం పనిచేసిన వాళ్ళు 10 మంది ఉంటారు కదా, మరి వాళ్ళందరిని ఏం చేద్దాం, వదిలేసి వెళ్ళిపోతే. మరి ఇవన్నీ కూడా అందుకనే ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నారు ఇప్పుడు పార్టీ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే చాలా లాంగ్ రన్ను రేపు యువకుడు లోకేష్ బాబు కూడా రేపు భవిష్యత్తులో పార్టీ పగ్గాలు చేపట్టి మళ్ళీ భవిష్యత్తు ఈ రాష్ట్రాన్ని పార్టీని నడుపుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మాలాంటి సామాన్యమైనటువంటి కార్యకర్తలు, పేదలకు అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు, మా కమ్యూనిటీ నా దగ్గర 5% ఉంటే పేద వర్గాలు 95% ఉంటారు. అది సమాజంలో ప్రధానంగా గమనిస్తారని అనుకుంటున్నాను పార్టీ పెద్దలు కూడా. నాకైతే పూర్తి నమ్మకం ఉంది ఇప్పుడు.